మిస్టర్ నాయుడు ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, అఆల్ రానివాడు కూడా మంత్రి అయిపోయి ఐఏఎస్ లను ఐపీఎస్ లను శాసిస్తున్నాడంటే ఆ తప్పు వాణ్ణి ఎమ్మెల్యేని చేసిన ప్రజలది కాదయ్యా. అసలు వ్యవస్థలోనే లోపాలున్నప్పుడు కేవలం ప్రజల మీద కోపం తెచ్చుకోవడం న్యాయం కాదు. ప్రజలు అమాయకులయ్యా. అతివృష్టి మూలంగానో అనావృష్టి మూలంగానో కరువులొచ్చినా కష్టం వచ్చినా వాళ్ల బాధలేవో వాళ్లు పడుతూ బతుకుతున్నారే తప్ప దోపిడీలు చేయాలనో దోచుకోవాలనో దౌర్జన్యాలు చేయాలనో ఆలోచనే రాని మంచివాళ్లయ్యా ప్రజలు. అలాంటి ప్రజల్ని మా రాజకీయ నాయకులు మోసం చేసి మీ పోలీసులు నిందించి వాళ్ల బ్రతుకుల్ని నాశనం చేయకండి. ఇదిగో నా రాజీనామా పత్రం. ఇంకెప్పుడైనా మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ మీ విధి నిర్వహణలో అడ్డుపడితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. దయచేసి ప్రజల్ని కాపాడండి. మనమంతా వాళ్ల కోసం పనిచేసే సేవకులం అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించండి. రాజీనామా అక్కర్లేదు సార్. మాకు ప్రజలన్న ప్రజాస్వామ్యం అన్న చాలా ప్రాణం. తేజ. ఎస్ సార్. సురేష్. సార్. ప్రజల్ని కష్టపెట్టే వాళ్ళు చించి ఊతికి ఆరేయండి. గో. ఎస్ సార్. వన్కమ్ పైసలే పైసలు రా. నమస్కారం అయ్యా. మమ్మల్ని ఏం చేయొద్దు. మర్యాదగా నీ పళ్ళాన్ని పంపించావా? సరే, లేకపోతే నిన్ను చంపి నీ పళ్ళాన్ని రేపు చేస్తా. కోర్టు సర్వీసాన్ని తగలబెడతారా? రే పట్టండి. జడ్జి గారి మీద చేయేస్తావరా? రే నేను నీ కేసే శిక్షదేరా. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. మళ్ళీ పోలీసులపై గౌరవం పెరగాలి. పోలీసులంటే మీకు అంత ఇష్టమా సార్? పోలీసులంటే భలే ప్రాణం తమ్ముడు నాకు. పోలీసులంటే అంత ప్రేమ ఉన్నవాళ్ళు? ఒక పోలీస్ ఆఫీసర్ని అతని కుటుంబాన్ని ఎందుకు చంపారండి? మీ రాజకీయాలకు ఎలా పనిచేశారండి? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు తమ్ముడు. నేను పోలీసులను తంపటం ఏంటి? విమర్శిస్తానికో హద్దు ఉండాలి. సాక్ష్యంతో మాట్లాడండి. సాక్ష్యంతోనే వచ్చాను. మీకు చెంచాగిరి చేసినందుకు నన్ను బట్టలు ఒడదీసి చెప్పి పెట్టుకొట్టి నన్ను ఒక సిన్సియర్ ఆఫీసర్ గా మార్చాడే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్. మీ పొలిటీషియన్ చంకనాకినందుకు మా పోలీసులు ఉతికారేశాడే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లంగా పనులు చేసినందుకు మిమ్మల్ని రాజకీయ సన్యాసం చేయించాడే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్. బతికే ఉన్నాడు, సాక్ష్యంగా ఉన్నాడు, ఎక్కడే ఉన్నాడు చూడ. నీ చేతులు నరికింది ఎమ్మెల్యే భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరో కాదన్నా, సిఐ మహేష్. భగవంతుడా! We'll be right back.
क्या देखो మందేస్తే పురుగులు చావాలి ఎంత పురుగు చస్తే అంత ఎక్కువ పంట పండుతుంది నీ మూలంగా సమాజంలో ఎన్ని పురుగులు చచ్చాయన్నది పక్కన పెడితే అలాంటి ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టినందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థాంక్స్ అయ్యా థాంక్స్ చెప్పి మళ్ళీ మీ రాజకీయ నాయకుల చెడపనులు చేయకండి సార్ ఈ సొసైటీ బాగుపడాలంటే ఏ ప్రభుత్వానికైనా రెండు నాలుకలు రెండు పాలసీలు ఉండకూడదు సార్ దానివల్ల ప్రజలు పోలీసులు చెడిపోతున్నారు చట్ట విరుద్ధమైన పనులు చేసే వాళ్ళని శిక్షించమని మీరే చట్టం చేస్తారు మళ్ళీ మీ రాజకీయ నాయకులు దాన్ని అమలు కాకుండా చేస్తారు కోడి పందాలు చట్ట విరుద్ధం అంటారు కోడి పందాలు ఆడే వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తారు ఎమ్మెల్యే గారు పండగ కదా వదిలేండి అని పోలీసులకు ఫోన్ చేస్తారు వ్యభిచారం చట్ట విరుద్ధం అని చట్టం తెచ్చారు లాడ్జి మీద రైడ్ చేసి వ్యభిచారం చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ లాడ్జి మా పార్టీ వాళ్ళది కాదు ఇదంతా ప్రతిపక్షాల కుట్రని కొట్టిపారేస్తారు అసలు మీరు చట్టం చేయడం ఎందుకు పోలీసుల్ని ఫుట్బాల్ ఆడడం ఎందుకు అలాంటప్పుడు చట్టాలు ఎత్తేయండి సార్ హాయిగా కోడి పందాల దగ్గరికి వెళ్ళి మేము కూడా ఎంజాయ్ చేస్తాం వ్యభిచారం చేసేటప్పుడు గొడవలు జరగకుండా లాడ్జికి వెళ్ళి బ్రోకర్లు అక్కడే పడుంటాం పోలీసులు అయితే మీ రాజకీయ నాయకులు కుక్కల కంటే హీనంగా తయారు చేస్తున్నారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారు తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు ఫలానా పోలీసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన మాట వినలేదని అధికారంలోకి రాగానే ఆ పోలీసుల్ని ట్రాన్స్ఫర్ పేరిట ఎక్కడికెక్కడికో విచ్చిపారేస్తున్నారు పాలసీ పేరుతో లూప్ లైన్ లో పడేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు అయితే వాళ్ళ కులానికి సంబంధించిన పోలీసు అధికారుల్ని వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ నియోజకవర్గాల్లో వేయించుకుని మచ్చ లేకుండా పనిచేయాల్సిన మా పోలీస్ డిపార్ట్మెంట్ కి కులం పిచ్చి రాజకీయ పిచ్చి
పట్టిస్తున్నారు. ఇది ఇలాగే జరిగితే పలుకుబడి ఉన్నవాడు రాష్ట్రాన్ని చిల్లరకొట్టుగా మార్చి సిగరెట్లు పాన్ పరాగులు కొనుక్కున్నట్టుగా మిమ్మల్ని మమ్మల్ని కొనుక్కుంటారు సార్. సార్, దయచేసి రాజకీయాల్ని ప్రజాసేవకు మాత్రమే ఉపయోగించండి సార్. సార్, పోలీసులు ఒక్కరోజు డ్యూటీలో లేకపోతేనే సాక్షాత్తు ముఖ్యమంత్రే మన పోలీసుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అంత విలువైందండి మన పోలీస్ డిపార్ట్మెంట్. మనం మాత్రం ఫలానా స్టేషన్కి ఫలానా ఎస్ఐని అయ్యిందని చెప్పి ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంటాం. రాజకీయ నాయకులకు సేవ చేయటం మానేసి ప్రజలకు సేవ చేయండి సార్. చూడండి, ఎమ్మెల్యే కంటే మంత్రి గొప్పవాడు, మంత్రి కంటే ముఖ్యమంత్రి గొప్పవాడు, ముఖ్యమంత్రి కంటే ప్రధాని, ప్రధాని కంటే రాష్ట్రపతి గొప్పవాడు, ఆ రాష్ట్రపతి కంటే గొప్పవాళ్ళు ప్రజలు. మీరు ఎంత గొప్పగా బతికితే ప్రజాస్వామ్యానికి అంత గొప్ప భవిష్యత్తు ఉంటుంది. సార్, నేనెన్నో మంచి పనులు చేశానని పొగిడారు, పొగడ్తలు కాకుండా నాకు బహుమతి ఇస్తారా? మా అందరి భవిష్యత్తు గురించి ఆలోచించిన వాడివి, నీకు బహుమతి ఏంటయ్యా? ఏదైనా ఇవ్వచ్చు, అడుగు. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను. మళ్ళీ నాకు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం ఇప్పించండి సార్. కాకి బట్టలు వదిలేసి కద్దర బట్టలు వేసుకోవడానికి ఎంత బాధపడ్డానో, ఎమ్మెల్యే అయ్యి వెదవ పనులు చేయడానికి మనసులో ఎంత కుళ్ళి కుళ్ళి ఏడ్చానో నాకే తెలుసు. ఎమ్మెల్యే టికెట్ సంపాదించడానికి నా ఆత్మగౌరవాన్ని చంపుకుని ఓ నాయకుడి కాళ్ళ దగ్గర కుక్కల పడున్నాను. గెలవడానికి డబ్బు కోసం నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి ఓ సంబంధం లేని ఆడదాన్ని కాళ్ళు పట్టుకున్నాను. ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ప్రాణానికి తెగించి ఒళ్ళంతా తుట్లు తుట్లుగా పడిపించుకున్నాను. చివరికి ఎమ్మెల్యేగా గెలిచాను. గెలిచాక నేను చేసిన పనులన్నీ మీకు మంచి పనులుగా కనిపించకపోవచ్చు సార్. ఓ ఆడది బట్టలోడు తీసుకుని క్యాబరే చేస్తుంటే కళ్ళప్పగించి చూసే క్యారెక్టర్ కాదు సార్ నాది. కానీ నేను అలా చేస్తేనైనా ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్లు రియాక్ట్ అవ్వకపోతారన్న చిన్న ఆశ. ఈయన రియాక్ట్ అయ్యారు, నేను సక్సెస్ అయ్యాను సార్. నేను దేవుళ్ళని నమ్మే మన పోలీసుల్ని ఈ ప్రజలతో కొట్టించాను. దానికి నా మనసులో ఎన్ని వేల సార్లు క్షమాపణలు చెప్పుకున్నానో నాకు తెలుసు సార్. అలా చేస్తేనే ఈ జనం మీద మీకు కోపం వస్తుందనుకున్నాను, వచ్చింది. మీరు రాజీనామాలు చేశారు. పోలీసు ఎంత గొప్పవాడో, పోలీసు సమాజానికి ఎంత అవసరమో, పోలీసు లేని సొసైటీ ఎలా ఉంటుందో అప్పుడు తెలిసొచ్చింది జనానికి, రాజకీయ నాయకులకి. ప్రత్యక్ష నరకం చూశారు. ఇవన్నీ తప్పులు కాదు సార్. శిక్షలు వేస్తూనే జనానికి, పోలీసులకి వాళ్ళ బాధ్యత గుర్తు చేశారు. అమ్మ కడుపులో బిడ్డ ఎంత పవిత్రంగా ఉంటుందో, యూనిఫామ్లో ఉంటే నేను అంత స్వచ్ఛంగా ఉంటాను సార్. సిన్సియర్గా డ్యూటీ చేస్తాను సార్. నా ఉద్యోగం నాకు ఇప్పించండి సార్.